SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అనేది కేవలం బిల్డింగ్స్ కి కార్స్ కి మాత్రమే స్పెషల్ కాదు చికెన్ కి చాలా చాలా ఫేమస్ అంకాపూర్ చికెన్ అంటేనే నోరూరిపోతుంటది అందరికి నార్మల్ గా మనం వండుకునే చికెన్ కి ఇక్కడ తయారు చేసే చికెన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది అసలు ఎలా చేస్తారో ఇప్పుడు లైవ్ లో చూద్దాం నమస్తే అండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు నేను 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకంటే ముందు మా సేట్ చేయటి 35 సంవత్సరాలు 35 ఇది ఏంటి నాటు కోడి చికెన్ లాగా అనిపిస్తుంది ఆ నాటు కోడి నార్మల్ కోడితో చేయరా బ్రాయిలర్ దాంతో చేయరా అవి తెచ్చుకుంటే చేసిస్తాం అన్న ఆ అట్లా కూడా చేసిస్తారు నేను తెచ్చుకుంటే ఇది పైన స్కిన్ అట్లా ఉంచారు ఉంచాలా కాలుస్తాం కదా అందుకని ఉంచాలి ఇయ్యద్దు స్కిన్ ఇయ్యద్దు ఎల్లది దీనికి దేశీ కోడికి దేశీ కోడి కదా నాటు కోడి ఆ పైన స్కిన్ తీసేసి కూడా చేయొచ్చా చేయొచ్చు దీనికి ఎల్లది ఇది ఓకే నార్మల్ బ్రాయిలర్ దాంతో వెళ్తుంది కదా అండొచ్చు దానికి చేయొచ్చా సరే ఎట్లా చేయాలి చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఒక స్పూన్ ఇది ఎంత కేజా హాఫ్ కేజా కేజీ కేజీ కోడి ఉంటే 750 ఉంటుంది పావుదా ఒక కిలో వస్తుంది అవునులే వేస్టేజ్ పోతుంది కదా కేజీ కోడి తీసుకుంటే 750 గ్రామ్స్ వస్తుంది వేస్టేజ్ పోగా స్పూన్ దానికి ఒక స్పూన్ పసుపు ఉట్టి ధనియాలేనా ఇది ధనియాలు ఉంది ఓకే ఉట్టి ధనియాల పొడి తర్వాత ఉల్లిగడ్డ ఆనియన్స్ ఎన్ని ఒక తోడు మన నేను సరిపోయిన కాడికి ఓకే ఒక ఆనియన్ ఒక ఆనియన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత సరిపోయిన కాడికి ఎంత మనం తినేదాన్ని బట్టి ఒక 2 స్పూన్స్ వేసారండి కలిపేసుకోండి మంచిగా మంచి కలుపుకోవాలి కారం ఏది వేయక్కర్లేదా కారం ఇప్పుడేమో ఉడికినాక వేసుకో జస్ట్ పసుపు ఒక స్పూను స్పూన్ ధనియా పౌడర్ తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసి చిన్న పీసెస్ వేసారు నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు అన్ని కలిపి మంచిగా కలపాలి కలిపిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాడేనా పదండి ఇదిగో స్టవ్ పైన గిన్నె పెట్టారు గిన్నె పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఎంత వేయాలి ఆయిల్ 2 పావులు అంటే పెద్ద గరిటెతోటి 2 సార్లు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే కదా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అంతేనా ఆల్రెడీ చాలా బాయిల్డ్ అవుతా ఉన్నాయి మన కోసం ఇది స్పెషల్గా మళ్ళీ వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఆనియన్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏం వేయాలి నెక్స్ట్ అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్ అది కొంచెం ఫ్రై అవ్వాలా కొంచెం కలర్ చేంజ్ కావాలి ఓకే కర్రీ లీవ్స్ కరివేపాకు కొంచెం వేస్తున్నారు నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి నెక్స్ట్ చికెన్ వేయాలి ఓకే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం డీప్ ఫ్రై చేశారు అయిన తర్వాత దానిలో చికెన్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేస్తున్నారు చూడండి అంత చిన్న గిన్నె సరిపోతుందా సరిపోతుంది కిందికి పైకి ఆ పీసెస్ని మూవ్ చేసి అంటే మంచిగా దానిలో ఉన్నటువంటి ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా మొత్తం పైకి కిందికి వాటిని కదిలించారు వాటర్ ఇలా పోసేసి వాటర్ పోసేయాలి 10 నిమిషాలు టైం ఓ వాటర్ పోసేసి దానిపైన పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లోకి వాటర్ పోయాలా మళ్ళీ ఓకే 10 నిమిషాలు అయినాక ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేయాలి ఓకే ఒక 10 మినిట్స్ ఆ వాటర్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆ వాటర్నే కొంచెం అందులో పోయాలి ఇట్లా ఈ పైన హీట్ ఎక్కిన వాటరే కొంచెం అందులో పోయాలి ఇప్పుడు ఆ వాటర్ పోసిన తర్వాత ఎంతసేపు తర్వాత మళ్ళీ కారం వేయాలి ఇప్పుడు వేయచ్చు ఇప్పుడు వేసేయచ్చా ఓకే వేసి ఉడికిందన్నట్టు ఎంత వేసుకోవాలి అదే మనం కొంచెం స్పైసీగా తినేవాడు కొంచెం ఎక్కువ తక్కువ తినేవాడు కొంచెం తక్కువ అంతే కదా ఓకే ఒక పెద్ద గరిటెతోటి ఒకటే వేశారు ఆయన 750 గ్రామ్స్ కది సరిపోతుంది ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి కారం వేసాక కారం వేసినాక ఒక 10 నిమిషాలు కారం వేసాక కూడా మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికే విధానము చూసి మసాలాలు వేసేయాలి ఇప్పుడు దానిపైన మూత పెట్టొద్దా మూత పెట్ట ఇవే పెట్టాలి బేసిన్ అదే బేసిన్ పెట్టేయాలి ఓకే నార్మల్ మూతలు పెట్టకూడదు బేసిన్సే పెట్టాలి వాటర్ సరిపోవాలి మళ్ళా ఓకే ఓకే రైట్ సో మళ్ళీ ఇలాగ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ పెట్టిన పైన ఆ బేసిన్లో కూడా వాటర్ పోస్తున్నారు అబ్జర్వ్ చేయండి బాయిల్డ్ అయిన తర్వాత మసాలా వేస్తున్నారా ఏమేమి వేస్తారు మసాలా కొబ్బరి పొడి ఎంత వేయాలి 4 చిట్కీలు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అన్నమాట వేయండి గసగసాలు గసగసాల పౌడర్ అది ఓకే
ఓకే, ఓన్లీ గసాలే, గసాల పౌడర్ ఇదిగోండి. అది ఎంత వేయాలి? ఒక స్పూన్ గసాలు పౌడర్, గసాలు కాదు గసాల పౌడర్. ఇప్పుడు ఏం వేయాలి? ధనియాల పౌడర్ ఎంత? ఒక టేబుల్ స్పూన్. ఎస్. నెక్స్ట్ ఇలాచి. ఇలాచి పౌడర్? ఇలాచి పౌడర్ ముందే పౌడర్ చేసి పెట్టుకున్నారు. ఓకే, అది కూడా ఒక స్పూనా? రెండు స్పూన్స్. చిన్న అంటే టేబుల్ స్పూన్ తో చూస్తే హాఫ్ వేయాలి అంతే. లవంగాలు, లవంగాల పౌడర్ ఇది కూడా ముందే రెడీగా పెట్టుకున్నారు. ఎంత వేయాలి? ఒక్కటి సరిపోతుంది. ఒక్కటి సరిపోతుందా? స్పైసీ తింటారు కొందరు, తక్కువ తింటారు కదా. ఎస్ ఎస్. పావు టేబుల్ స్పూన్ అన్నమాట సాల్ట్. సాల్ట్ ఎంత? రెండు సరిపడినంత. సరిపడినంత సాల్ట్, ఎందుకంటే కొంతమంది ఎక్కువ సాల్ట్ తింటారు, కొంతమంది తక్కువ సాల్ట్ తింటారు కాబట్టి సరిపడినంత. అయిపోయిందా? ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఇందులో మొత్తం అయిపోయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఎంతసేపు ఉడకబెట్టాలి? మళ్ళీ బాయిల్డ్ కి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఉరికిపోయింది, ఒక 5 నిమిషాలు ఆపేస్తే అయిపోయినట్టు. ఒక 5 మినిట్స్ ఏక, 5 మినిట్స్ రెడీ. మసాలాలు, అదేలే మసాలా వాటికి పట్టాలి కదా ముక్కలకి. సో ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకోవచ్చు. రైట్. అది మరి మూత పెట్టొద్దా? మూత అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అలా బాయిల్డ్ అయిపోయిన తర్వాత తీసేయొచ్చు. రెడీ అయిపోయింది చూడండి. 5 మినిట్స్ బాయిల్డ్ అయిన తర్వాత కొత్తిమీర జస్ట్ గార్నిషింగ్ పైన మీకోసం అంకాపూర్ చికెన్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కంపల్సరీ నిజామాబాద్ సైడ్ వస్తే మాత్రం అంకాపూర్ చికెన్ ని ట్రై చేయండి. సూపర్ ఉంది నిజంగా, ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్. మనం రెగ్యులర్గా తినే చికెన్కి దీనికి సంథింగ్ ఏదో డిఫరెన్స్ అయితే ఉంది. మరి అది ఏదో వాళ్ళకే తెలియాలి. ఎందుకు వేరేలా ఉంది టేస్ట్? మేము రెగ్యులర్గా తినే దానిలో లేదు. ఉండే విధానమే. ఎస్ కరెక్ట్. ఈ కంట్రీ చికెన్ ఉంటుంది కదా, అంటే నాటుకోడి చికెన్, ఇలా ఉండదు. మేము చేస్తే కొంచెం గట్టిగా వస్తుంది మీకు, చాలా మెత్తగా, అసలు చాలా స్మూత్గా ఉంది. తింటుంటే మళ్ళీ తినాలనిపించేలాగా ఉంది. ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంపల్సరీ అంకాపూర్ వచ్చినప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా. మొత్తం రెసిపీస్ అన్నీ మనమే రెడీ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే చాలా ఫాస్ట్గా అయిపోయింది, నాకు అదే అర్థం కావట్లా. నార్మల్గా కంట్రీ చికెన్, నాటుకోడి చికెన్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బాయిల్డ్ కావడానికి. అదే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది కదా. ఇప్పుడు ఎలా అంత ఫాస్ట్గా ఎలా అయిపోయింది? సూపర్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?